ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచర గ్రహస్థితి గ్రతులను దృష్టిలో పెట్టుకుని ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అనేవి అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకుని తెలియచేస్తున్నాము. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు మీకు అందుబాటులో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను తరుణోపాయాలను అడిగి తెలుసుకోగలరు. జై శ్రీమన్నారాయణ. 2019 సెప్టెంబర్ మకర రాశి ఫలితాలు. ఈ మాసంలో ధనాదాయం కొంచెం పెరుగును. సోదర వర్గం వారికి ఈ మాసం మంచిది కాదు. గృహ మార్పిడి ప్రయత్నాలు లభించును. వ్యక్తిగత జీవనంలోని సమస్యల నుండి బయటపడతారు. మానసిక ప్రశాంతత ఆనందాన్ని పొందుతారు. దూర ప్రాంత చలనాలకు సంబంధించిన విషయాలలో పురోగతి ఏర్పడును. వ్యాపార వర్గాలకు ఈ మాసం ఆశించిన రాబడులు ఇచ్చును. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు చేయవచ్చు. ఈ మాసంలో 1, 4, 16, 18, 26 తేదీలు నూతన కార్యాలకు మంచివి. సో ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి మా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయగానే మీకు కనబడే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోకండి. సో మరొక టాపిక్తో మా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటో పంచ్ రామప్రసాద్. నేను మీ వరలక్ష్మి. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్, హలో, నేను మీ కామెడియన్ కుమార్ స్వామిని. హలో, నేను మీ జబర్దస్త్ ముక్క అవినాష్. హలో అండి, నేను మీ చిత్రలేఖ. హాయ్, నేను మీ మచ్చి మాధవి. నా పేరు తడివేలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్. Please subscribe to Public Talk TV. Tell me pretty lies, look me in the face. Tell me that you love me, even if it's fake.